Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కింద స్థాయి కేడర్ వరకు పార్టీ లేదు బొక్క లేదు ఎలక్షన్ అయిన తర్వాత అని చాలా క్లారిటీతో ఉన్నారు. అది చూసి బహుశా ఈయన ఫ్రస్ట్రేషన్లో పార్టీ పరిస్థితి గురించి చెప్పబోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారేమో అని నేను అనుకుంటున్నాను. ఏదో ఆయన ఈ రాష్ట్రం మీద మమకారం ఉన్నట్టు, అసలు ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిలో గతంలో చాలా కీలక పాత్ర, ఆర్థిక పరిస్థితి ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించినట్టుగా ఇప్పుడు నీతులు శుద్ధులు వల్లిస్తూ ఉన్నారు యనమల రామకృష్ణ గారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు, దానిలో యనమల రామకృష్ణ గారు ఏ విధంగా భాగస్వామి అయ్యారో మేము కూడా చూసాం. ఇప్పుడొచ్చి ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎట్లా, ఏ విధంగా అప్పులు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతం మర్చిపోయే అలవాటున్న ఈ నాయకులు గతాన్ని ప్రజలు కూడా మర్చిపోయారని నమ్ముతున్నట్టున్నారు. ఈ మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కట్టని సెక్రటేరియట్ని, పూర్తిగాని సాగునీటి ప్రాజెక్టుల్ని, సగం సగం పూర్తి చేసిన బిల్డింగుల్ని, ఏదో తాత్కాలికంగా కట్టిన పట్టిసం ప్రాజెక్టు లాంటి వాటిని చూపించి ఏ విధంగా లాగేశారో మనందరం చూసాం, ప్రత్యక్ష సాక్ష్యం మనందరం. సుమారు 68,000 కోట్ల ప్రాజెక్టుల పేరు మీద తినేసిన వ్యవహారాన్ని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారా నేను అడుగుతున్నా. బహుశా దానిలో దాని లోతు ఏంటి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కథ నడిపించారనేది ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణ గారికి తెలియదని అనుకో. పచ్చి దగా చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకున్నారో వారిని పూర్తిగా మోసం చేసినందువల్లనే మొన్న ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడొచ్చి నీతులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ప్రస్తుతం అప్పులు ఎక్కువ చేసేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ ఏకంగా 1.3 లక్షల కోట్ల పథకాలు నేరుగా అందాయన్న బాధ బహుశా సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, నేచురల్గా మేము అర్థం చేసుకుంటాం. గతంలో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయాలంటే, ఒక లబ్ధిదారుడికి లబ్ధినివ్వాలంటే ఏం చేయాలి, జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గరకో, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకో, పచ్చకాండ వాళ్ళ దగ్గరకో, పచ్చ జెండాల దగ్గరకో వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాలి, చేతులు తడపాలి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి అకౌంట్లో ఒక రూపాయి కూడా అవినీతికి తాస అవకాశం లేకుండా అకౌంట్లో వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపు మండకపోతే ఏమవుతుంది. ఆ కడుపు మంటతో ఇప్పుడు కొత్త లెక్కలు చెప్తూ ఉన్నాడు ఆయన. అసలు ఏదో అప్పులు చేసేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, అప్పులు ఊపిరి తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, కోవిడ్ వంటి కష్టం రానప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేసిన అప్పులు ఎన్ని, ఎంత అప్పు చేశారు, దాన్ని దేనికి వినియోగించారో చెప్పగలుగుతారా యనమల రామకృష్ణుడు గారు అని అడుగుతున్నా. 1.5 లక్షల కోట్ల అప్పు చేసి దాన్ని దేనికి వినియోగించారు, పేదలకు పెట్టారా, 80,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తారని చేశారా, పోనీ అక్కజెల్లెమ్మలు మీ బంగారం నేను విడిపిస్తానని చెప్పారు బంగారం విడిపించారా, పలానా సంక్షేమ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టాం, ఇదిగో రైతులకి ఈ పెట్టుబడి ఇచ్చాం, పాఠశాలలు ఈ విధంగా అభివృద్ధి చేశాం, ఈ విధంగా ఏమైనా చేశారా, మీరు ఏం చేశారు, 150,000 కోట్లు ఖర్చు పెట్టారు, కేవలం మీ అవినీతి కోసం ఖర్చు పెట్టారు, మీ అవినీతి కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టారు. ఈ రోజున ప్రపంచంలో కనీ విని ఎరిగిన విపత్తు వచ్చి కోవిడ్ వంటి కష్టకాలం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టి అతలాకుతలం చేస్తున్నా, ఎక్కడ
ఒక పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా సరే ఈ పథకాలు అమలు చేయాలి అప్పుడు మాత్రమే ఈ విపత్తు నుంచి ప్రజలు ఈ చిన్న చిన్న కుటుంబాలు బయటపడగలుగుతాయని నమ్మి చేస్తా ఉన్నారు కోవిడ్ లో ఒక్క చెప్పిన ఇస్తానని చెప్పిన ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తా ఉన్నారు నేను చెప్తున్నా ఇదిగో ఈ రెండేళ్ల కాలంలో 130,000 కోట్ల రూపాయల సాయాన్ని నేరుగా ప్రజలకు అందజేశాము పథకాలు అందజేశాము వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి దాకా చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇస్తానన్న దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు పథకాలు మేము అమలు చేశాం ఇది నిజమా కాదా అని అడుగుతున్నా మీరు చేసిన అప్పులు మీ అవినీతి కోసం అయితే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చేసిన అప్పులు ఈ ప్రజల సంక్షేమం కోసం కాదా మీకు అర్థం కాలేదా అని నేను అడుగుతున్నా ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే అప్పు చేసైనా సరే ఈ కరోనా వంటి కష్టకాలంలో నిలబెడతాం అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విషయం మీకు అర్థం కాకపోవడం అనేది బహుశా మీరు నటించినన్నా నటిస్తూ ఉండాలి లేకపోతే మీకు అవగాహన చేసుకునే అంత పరిస్థితులన్న ఉండుండకపోవచ్చు మననే అలా చూసాం అసలు చాలా చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి ఏదైనా ఒక సమావేశం జరిగితే తెలుగుదేశం పార్టీలో రిహార్సల్స్ జరుగుతాయని విన్నాం కానీ ఆ రిహార్సల్స్ కూడా లీక్ అయిపోయి బయటకు రావడం మనం చూసాం మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు అదే విధంగా సోమిరెడ్డి గారు ఒక రిహార్సల్స్ చేస్తా ఉన్నారు ఏం మాట్లాడాలి ఏ విధంగా చేయాలని ఇదంతా కూడా బహుశా వారి వీళ్ళు కావాలని ఇచ్చారో లేకపోతే నిజంగానే లీక్ అయిందో తెలియదు కానీ ఆ వీడియోలన్నీ బయట వస్తే నేను చూశాను చాలా చిత్రం ఏంటంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు నేరుగా సోమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు మనకి ఎస్టీలు దూరం అయ్యారు మైనారిటీలు దూరం అయ్యారు బీసీలో చాలా వర్గాలు దూరం అయినాయి రెడ్డి వర్గం దూరం అయింది సామాజిక వర్గం దూరం అయింది ఈ విధంగా ఆయనే లెక్క చెప్తూ ఉంటే అది నిజమే 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 అని యనమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు అది నిజమైనప్పటికీ మనం కమిట్ కాకూడదు బయట అని చెప్పి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలో చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం అది ఎవరైనా సరే ఏదైనా ఒక మహానాడు కావచ్చు ఇంకో పార్టీ కార్యక్రమం కావచ్చు ఏదైనా విశ్లేషించుకోవాలన్నా ఒక నిజాయితీగా మాట్లాడాలన్నా 10 మంది కలిసి కూర్చుని మాట్లాడి దాంట్లో ఏదైనా విషయం ఉంటే దాని మీద తీర్మానాలు చేస్తారు కానీ ఈ రిహార్సల్స్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే అంత డ్రామా తెల్లారి లేస్తే తెలుగుదేశం పార్టీ డ్రామా తప్ప నిజంగా మరొక విషయం కూడా ఉండదనే విషయం అర్థమైంది అందుకే మేము అసమానం చెప్తుంటాం వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది టీడీపీ అంటే